ఒక్కమాట దయచేసి మా వేదిక మీద ఉన్న పెద్దలు గాని సభలో నా ముందు నా ముందట ఉన్నటువంటి మీరందరూ గాని ఒక్క మాట ఆలోచించేయా. నిన్ననే జెండా ఎగరేసినం, 75వ స్వతంత్ర దినాన్ని జరుపుకున్నాం. ఈ 75 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి గాని ఒక ముఖ్యమంత్రి గాని ఒక పార్టీ గాని ఇంకెవడైనా నాయకుడు గాని దళిత కుటుంబాలను ఆదుకోవాలి, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవడన్నా మాట్లాడిండా? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? కనీసం వాళ్ళ మైండ్ కన వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చెయ్యలే. నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి పథకం. నా లెక్క ప్రకారం కరోనా వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైంది. దళిత బంధుకు శ్రీకారం చుట్టినాం. ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు వాడు కీ అంటే వాడు కా అంటే వాడు ఇంతియాలంటే వాడు అంతియాలంటే ఏకానా కొత్త లేలోడు 5 రూపాయలు కూడా ఇవ్వాలని ఏనాడు నోరు తెరిచి అడగనోడు? అందరు మొదలుపెట్టింది దుకాణం. అంటే ఏమవుతుంది? పక్కకు బాంబులు వాడేట అదిరిపడతాను. ఏం కావద్దా? దళితులు బాగుపడద్దా? దళితుల బతుకులు బాగుపడయా? ఇంకోటి మాట్లాడుతుండు, ఎవరెవరికి ఇస్తారో చెప్పాలి, ఎట్లెట్లు ఇస్తారో చెప్పాలి. ఎందుకు చెప్పాం? కుండ బద్దలు కొట్టి చెప్తాం. ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం. ఆయన నాకు అర్థం కాలే. ఒకటి ఇచ్చేటోడు ఇద్దరు తీసుకుంటాడు తీసుకుంటాడు. ఈ నరిమూలకి ఎందుకు కడుపుబ్బస? దీన్ని ఎన్నుకున్న మతలవైంది. ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో మరి ముఖ్యంగా ఇంతకుముందే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు, దళిత రచయితలకు, దళిత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, దళిత యువతకు, దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా, ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు. ఇగో మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ, మొత్తం మంత్రివర్గం, మొత్తం పార్లమెంట్ సభ్యులు, పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మొత్తం శాసనసభ్యులు, మొత్తం ఎమ్మెల్సీలు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా, ఈ పథకాన్ని 100కి 100% విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్దాం, ముందుగాల హుజూరాబాద్ సంఘం చెప్పి తర్వాత దేశం మీద పడదాం. చెప్పుదామా? చెప్పాలి కదా. ఇక నాయకత్వాలు వెనక తిరిగి రాగాలి. ఆగాలి ఆగాలి ప్లీజ్. ఏ బాబు ఆగాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 21,000 కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది. దా నిన్నయాల ఈ 3-4 ఏళ్ళలో ఎవడన్నా లగమై వేరే సంసారం పెట్టుకుంటే దబన పెరిగితే ఇంకో 1,000-2,000 కుటుంబాలు పెరగచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. సర్కారు చెయ్య కూర్చున్నాక ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఇది నాగుతుందా? రాజు దర్చుకున్నాక దెబ్బలకు కొదుగుంటుందా? హుజూరాబాద్ నియోజకవర్గంలో మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా,
ఇలా మీకు నేను డబ్బులు ఇస్తలేను. మా బండ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు కూడా ఇదే మాట చెప్పిన, నీకు వచ్చింది పదవిగా శ్రీనివాసు నీ నెత్తి మీద పెద్ద పిడుగుపడ్డదని చెప్పిన నేను. ఇలా మీకు కూడా చెప్తా ఉన్నా, చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే నెల పది పూటలలో రెండు నెలల్లో మీ అందరి కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్లేకిస్తారు మళ్ళీకి ఇయ్యరు అదంతా ఏం లేదు. ఎందుకు ఇస్తారు హుజూరాబాద్ కాడ అందరికీ? ఇక్కడనే ఉన్నది కిటుకు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి. మంచిగా మనసున పెట్టాలి దయచేసి. మీ హుజూరాబాద్ వల్ల మైల పోలు వెళ్తుంది నేను చెప్తున్నా, మీరు తమాష అనుకోవద్దు. ఒక పెద్ద మాట చెప్తా, ఇయ్యాలటికి 25 ఏళ్ల కింద నేను ఆ రోజు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు అడిగిస్తున్నాడు అక్కడ. మా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడా సభలో? రసమయ్య బాలకృష్ణ అప్పుడే జానపద పాటలు పాడుతూ రాష్ట్రాన్ని ఉర్రూతలోకిస్తూ ఉన్నాడు. కళామ తల్లి సేవలో ఉన్నాడు, పాటలు రాసినాం. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని 25 ఏళ్ల కిందనే పెట్టినాం ఈ దుకాణం. ఇలా కొత్త దుకాణం కాదు. నేను ఎమ్మెల్యే అయితే నా మొట్టమొదటి సంతకంతో ఒక దళిత జాతి బిడ్డను చేయాలని చెప్పి ఆ రోజే నేను సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఈ మధ్యనే చచ్చిపోయినటువంటి నా క్లాస్మేట్ దానయ్య గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనతో ఎంతైతే గంత తన్లాడదామని తిప్పలబడదామని దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని పెట్టినాం అక్కడ. అప్పుడే క్యాసెట్లు తీసినాం, పాటలు తీసినాం, కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇది ఇయ్యాలనే పుట్టి ఇయ్యాలనే వచ్చిన బుద్ధి కాదు, 25 ఏళ్ల నుంచి నా మస్తిష్కం మీద ఉన్నది. ఇప్పుడు లేడు నా మిత్రుడు, ఆయన కూడా చచ్చిపోయింది, చారిగారు అని చెప్పి ఆంధ్ర భూమి పత్రికలో పనిచేసేవాడు. ప్రపంచవ్యాప్తంగా అనగారినటువంటి, అణిచివేయబడ్డటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి, దానిలో 800 కోట్ల మంది ఉన్నారని మేము ఒక అధ్యయనం చేసినాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు మన భారతదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురై ఉన్నారు, అణిచివేతకు గురి అయి ఉన్నారు. అవకాశాలు లేక, ఆస్తులు లేక, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేక, చేద్దామనే ఉత్సాహమున్న చేతిలో పెట్టుబడి లేక అనగారిపోయి ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పుణ్యమాని ఆయన చేసిన పోరాట ఫలితంగా కొన్ని పదవులలో రిజర్వేషన్లు వచ్చినాయి, కొన్ని విద్యావకాశాలు వచ్చినాయి, కొద్దిమందికి ఉద్యోగం దొరికింది. కానీ చాలామంది 95% మంది ఇవాళకి కూడా అనేకమైనటువంటి పేదరికంలో, సామాజిక వివక్షలో, తమ గుండెల్లో బాధను అనుసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ బాధ విముక్తి కావాలి, దీనికి మార్గం లేదా? ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కాడి నుంచి 75 ఏళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు ఉండేదా? ఇలా ఇంతమంది ప్రధానమంత్రులు, ఎన్ని పార్టీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక్కొక్కటి నాతో 200 దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని, ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే హుజూరాబాద్ నెల రెండు నెలల మీ కథ అయిపోతుంది, మీ కథ అయిపోతుంది, కానీ నా కథ అయిపోదు. హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయి. మరి ఆ బాధలు ఎవరు చేయాలి? ఆ బాధలు ఎవరో చేసుడు కాదు, మీరే చేయాలి, హుజూరాబాద్ ప్రజలే చేయాలి.